అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అంతే తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోను తొలిపిల్లలన్నీ చచ్చెను. ఊళ్ళు ఒకరు చచ్చిపోతేనే ఎలా ఉంటుందండి? ప్రతి ఇంటిలో తొలిచూల పిల్ల, ప్రతి ఇంటిలో కనీసం ఒక్కల ఇంటికి వెళ్ళి ఒకరు ఆదరించడానికి కూడా లేదు. ఎవరు మట్టుకు వాళ్ళు ఏడుపు మనుషులే కాదు జంతువుల్లో తొలిపిల్ల. అయితే లాస్ట్ చివరి మరి అద్భుతం చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే మరి ఇశ్రాయేలీలు అందరినీ కూడా మరణపు దూత ఐగుప్తు దేశం మీదకి వస్తుంది కనుక మీరు ఏం చేయాలంటే ఇంటిలో నుంచి బయటకు రాకూడదు. ఏడాది మరి గొర్రెలు కాని మేకలు కాని దానిని వధించి పస్కాను ఆచరించాలి. ఇదంతా బైబిల్లో చదవాలి అనేసి అంటే మరి సమయం లేదు. 11 అధ్యాయము 12 అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు చదవండి. మీరెవ్వరు కూడా ఇంటిలోంచి బయటకు రాకూడదు లాక్డౌన్. అయితే ఈ లాక్డౌన్ లో ఉండి ముచ్చట్లు చెప్పుకోవడం కాదు, సినిమాలు చూడడం కాదు, సీరియల్స్ చూడడం కాదు, హాయిగా పడుకోవడం కాదు, జల్దీపై ఆడటం కాదు, అష్టాచమ్మాలు ఆడటం కాదు, లూడో ఆడటం కాదు, పబ్జి ఆడటం కాదు. మీరు ఏం చేయాలి లాక్డౌన్ లో? పస్కాను ఆచరించాలి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే పస్కాను ఆచరించాలి. పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకి నీడగా ఉంది. పాత నిబంధనలో చేసేది కొత్త నిబంధనలో దాని ఆత్మీయ అర్థము మనము ఏంటో తెలుసుకుని దాన్ని మనము చేసినట్లయితే ఇక్కడైతే మరణపు దూత వచ్చింది. ఈ కరోనా అనేది కూడా ఏంటంటే మరణపు దూత. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఈ మరణపు దూత మనకి రాకుండా మామూలుగా శారీరకంగా మనం ఏం చేయాలండి? మాస్క్ పెట్టుకోవాలి, చేతులు అస్తమాలు కడుక్కుంటూ ఉండాలి, ఒకరిని ఒకరు తాకకూడదు. మనం ఏం చేయాలి? దూరాన్ని పాటించాలి. హల్లెలూయా. మనకు లేదులే, మన గ్రామంలో లేదులే, లేదా మన పొలంలో లేదులే అని అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఎవరి ద్వారా ఇది సంభవిస్తుందో తెలియదు కనుక మనము చాలా శారీరకంగా చాలా జాగ్రత్తను పాటించాలి, ఆత్మీయంగా కూడా మనము జాగ్రత్తను పాటించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలి అంటే ఏడాది గొర్రె పిల్లను మేక పిల్లలు గాని వధించి దాని రక్తాన్ని మన ద్వారబంధపు కిటికి మరి ద్వారబంధాలకి రాయాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి నిర్గమకాండము 30 అధ్యాయము 21 వచనం. మోడీ గారు ఇప్పుడైతే ఈ వ్యాధి రాకుండా మరి చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి అన్నారు. కానీ అప్పటి నుంచి పాత నిబంధన కాలంలో కూడా తెగులు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో అనేది బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి 21 వచనం. తాము చావక ఇడినట్లు తమ చేతులను కాడను కడుగు కొనవలెను. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయండి? చావక ఇడినట్లు చేతులు కాళ్ళు కడుక్కోవాలి. చేతులు కాళ్ళు మామూలుగా ఎప్పుడు కడుక్కుంటాం, కానీ మనము తరచూ దీనిని మనము చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మన ఇంటి పరిసరాలను మనము శుభ్రము చేసుకోవాలి. ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానము చేసి ఆ బట్టలు ఏం చేయాలంటే నీళ్ళలో ముంచి కొంచెం ఆరేయాలి. హల్లెలూయా
ఇవన్నీ కూడా శారీరకంగా మనం ఏం చేయాలి అనేసంటే జాగ్రత్తలు పాటిస్తూ అలాగే ఆత్మీయంగా ఈ రోగము రాకుండా ఈ మరణం నుంచి మనం తప్పించబడాలి అనేసంటే గొర్రె పిల్లలు గాని మేక పిల్లలు గాని మనం వదిలించి ఆ రక్తాన్ని మనం ఏం చేయాలంటే మనము ద్వారబంధము మరి కంబలకు రాసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. గృహంలోనే ఉండాలి, ఇంటిలోంచి మనము బయటకు రాకూడదు. హల్లెలూయా. ఇలా మనము చేసినట్లయితే మనము ఈ వ్యాధి దరికి రాకుండా మనము కాపాడబడతాము. ఏ అపాయము రాకుండా, ఏ మరణము రాకుండా, తెగులు మనకి సమీపించకుండా మనము ఏం చేయాలంటే కాపాడబడతాము. హల్లెలూయా. విషయం 26:20 భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. భూమి మీద పాపము పెట్రేగిపోతూ ఉంది. ఈ ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే ఇక్కడ ఏమి వ్రాయబడి ఉన్నదండి? గుడారంలో దాగి ఉండాలి. ఈ గుడారంలో దాగి ఉండడం అనేది కూడా ఆత్మీయ అర్థము మనం తీసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండము 6:5 కూడా మనం చూసినట్లయితే నరుల చరితనము అక్కడ ఎక్కువైపోతూ ఉంటే దేవుడు ఆ చెడుతనాన్ని బట్టి సహించలేక జల ప్రళయాన్ని రప్పించాడు. ఈ గుడారంలో దాగి ఉండడమే కాదు, ఆ మరణపు దూత ఆ తెగులు మనకు రాకుండా ఉండాలి అనేసి అంటే మనము ఏం చేయాలంటే గొర్రె పిల్లను వధించాలి. హల్లెలూయా హల్లెలూయా. అయితే పాత నిబంధన గ్రంథంలో గొర్రె పిల్ల, పాత నిబంధన గ్రంథంలో మేక, కానీ ఆ గొర్రె పిల్ల కొత్త నిబంధన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అప్పుడు పాపము పోవడానికి ఏం చేశారు? అక్కడ పశువులను వధించేవారు. కానీ ఇప్పుడు పశువులను వధించకుండా ప్రభు అయిన యేసు మన పాపాన్ని పరిహరించడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, శాపము నుండి విముక్తి చేయడానికి ఆయనే సిలువలో పాపిగా మారిపోయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే సిలువలో శాపగ్రాహిగా మారిపోయి మన శాపాన్ని తొలగించి, పాపాన్ని తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు యేసయ్య పాపము చేయకపోయినప్పటికీ కూడా ఆయన పాపిగా సిలువలో మరణించి ఉన్నాడు. ఆయన అవమానం పొంది ఉన్నాడు, ఏది చేయబడి ఉన్నాడు, మన కోసం వస్త్రహీనుడిగా మారి ఉన్నాడు, మన కోసం సిలువను ధరించి ఉన్నాడు, మన కోసం ఒళ్ళ కిరీటాన్ని ధరించున్నాడు, మన కోసం గాయాలు పొంది ఉన్నాడు. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన గాయాలు నీ కొరకు నా కొరకు ఆయన శరీరము రక్తము ముద్దగా మారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరలా నువ్వు పాపము చేయడానికి కాదు, నేను పాపము నుండి విడిపించడానికి, మరలా నువ్వు శాపము గ్రహిగా మారిపోవడానికి కాదు, ఆయన శాపగ్రహిగా మారడానికి. హల్లెలూయా హల్లెలూయా. గుడారంలో దాగి ఉండడం అంటే ఏది అనేసి అంటే మరలా లోకములోనికి వెళ్ళకూడదు. యేసు రక్తాన్ని కమ్మల మీద రాయడం అంటే, ఇప్పుడు యేసు రక్తము చేత యేసే మనల్ని విడిపించినారు కనుక ఆ రక్తాన్ని మనం ఏం చేయాలి అంటే వ్యర్థపరచకుండా ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. లేవికాండములో 17:11 చూసినట్లయితే రక్తములో ఏముందంటే ప్రాణము ఉంది. ఆ రక్తము చేత కడగబడిన నీవు
మరలా పాదములకి వెళ్ళిపోతే శారీరకంగా బ్రతికి ఉండవచ్చు కానీ ఆత్మీయంగా చచ్చిపోతా. ఎబ్రీ పత్రిక 10:22-25 వరకు మనము చూసినట్లయితే అక్కడ యేసు రక్తము మన మనస్సాక్షికున్న కల్మషాన్ని కడిగి వేస్తా ఉంది. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మనం ప్రతిసారి మనం వింటూ ఉన్నాము. యేసు రక్తము ద్వారా తెగులు పోతుంది. ఆయన చేతులలో పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. అంటే చేతుల్లోంచి కాచిన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతా ఉంది. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా మనము నిత్య జీవరాజ్యంలోకి ప్రవేశిస్తా ఉన్నాము. హల్లెలూయా. బయటకు వస్తే ఏముంది? యేసు దగ్గరికి వెళ్ళకుండా, యేసు రాజ్యంలోకి వెళ్ళకుండా ఆ తెగులు, ఆ మరణము అనేది నిన్ను పట్టి ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది అంటే నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. నరకానికి వెళ్ళడానిక యేసయ్య నీ కొరకు శిలువలో మరణించాడు. నరకానికి వెళ్ళడానిక ఈ దినము ఆయన మందిరంలోనికి వచ్చారు. నరకానికి వెళ్ళడానిక బాప్తిస్మం పొందారు. లాక్డౌన్ లేదు, కరోనా వచ్చేస్తుందని చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. ఆ తెగులు వస్తుందనే భయం ఉంది, ఆ తెగులు ద్వారా నేను మరణిస్తాను అనే భయం ఉంది, పాపము చేస్తే మరణిస్తాను, నా ఆత్మ చచ్చిపోతుందనే భయం ఉందా? క్రైస్తవులు మరణానికి భయపడి ఎందుకంటే ఇక్కడ కన్ను మూస్తే ఇక్కడ ఎక్కడ చేస్తామండి? పరలోక రాజ్యములో, పరలోకమే మీ గుండెల్లో చేసి చెప్పండి, చెప్పండి వెళ్ళిపోతానా? ఈ క్షణంలో దేవుడి రాకడ వస్తే వెళతావా? పాట అంటే పాడుతున్నారు, వెళతారా? డైరెక్ట్ గా వెళతారా? గుండెల్లో చేసుకొని చెప్పండి, మనస్సాక్షిని పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. పాప సంబంధమైన మాటలు ఎవరో గురించి మీకెందుకండి? ఎవరో గురించి మీకెందుకు? ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడాలి, నలుగురితో ఉంటే దేవుని గురించి మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నారా? అలా మాట్లాడుతున్నారా? ఎలా వెళ్తాం పరలోకం? గుడారం నుంచి బయటకు వచ్చేసారు. యేసు రక్తం అనే గుడారంలో మీరు లేరు. ఎప్పుడైతే బూతులు, కొంతమంది బూతులు చుట్టలో ఆడవాళ్ళు కూడా చుట్ట కాపు అన్ని విడిచిపెడతారు, కానీ చుట్టని విడిచిపెట్టలేకపోతున్నారు. ఆ చుట్ట ఏం చేస్తుంది? ఎంత భక్తి చేసినా ఎక్కడ తీసుకెళ్తుందండి? డైరెక్ట్ గా పరలోకమా? కొంతమంది ప్రభు వల్ల నేను సమీపించమంటే నెమ్మదిగా చారుకుంటారు, ఎందుకంటే అలా తెలుసు ఏం చేస్తున్నారు. కానీ పరిశుద్ధపరచబడడానికి, దేవునికి ఇష్టకరంగా జీవించడానికి అర్పించుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మీరు గుడారములో ఉండాలి. ఒకవేళ నువ్వు ఏదైనా పాపము చేయవచ్చు, ప్రభువా నన్ను క్షమించు, 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 క్షమించని అదే మరలా 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 చేస్తూ ఉంటే ఏదో ఒక దినాన దేవుని రాకడ వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి యేసయ్య రక్తాన్ని వృధా చేయవద్దు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండి చూడను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు, దానిని ధ్యానించు వాడే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. నడవకూడదు, కూర్చోకూడదు, మాట్లాడకూడదు. ఏం చేయాలి? పాపాన్ని చూసి పరుగు పెట్టాలి. హల్లెలూయా. అమ్మో నేను చేయను, అమ్మో నేను రాను, అమ్మో నేను మాట్లాడను, అమ్మో నేను చూడలేను, మనం పరుగు పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నా? అక్కడే సెటిల్ పడిపోతున్నారు. అదే బాగుంటది మనము గుడారములకి యేసు రక్తాన్ని రాసుకున్న తర్వాత పస్కాను ఆచరించాలి. పస్కాను ఆచరించాలంటే మనం ఏం చేయాలంటే నడుము కట్టుకోవాలి.
కర్రను చేత పట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి అనేసి అంటే చెప్పులు తొడుక్కోవాలి. తర్వాత త్వరపడుచు తినాలి. హల్లెలూయా. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఎవరు మట్టుకు వారి పరిశోధన చేసుకుని మహోన్నతిని చాటులో ఉన్నారా? యేసయ్య గుడారములో ఉన్నారా? యేసు రక్తము మన కొరకు కార్చాడు. ఆయన ఆ రక్తాన్ని నువ్వు ఉపయోగించి ఆశీర్వాదాలు పొందుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? అపవిత్రమైన కార్యాలు చేయకుండా ఉన్నావా? ఇంకా ముందులు మాట్లాడుతున్నావా? ఇంకా నువ్వు పాప సంబంధమైన చూస్తున్నావా? పాప సంబంధమైన కార్యాలు చేస్తున్నావా? అన్ని ఆచారాలు పాత పద్ధతులు పాటిస్తున్నావా? దేవుని రాకడ వస్తే ఎక్కడికి వెళ్ళిపోతా? దేవుని క్షమాపణ అడగండి.
మార్గంలో నడిపించను ప్రార్థిస్తాను.